నమస్తే. ఇవాళ వీడియోలో కాలేజ్ ఎటికెట్స్ గురించి మాట్లాడదాం. నువ్వు కానీ కాలేజ్లో చదువుతున్నా, ఇప్పుడే చేరిన థర్డ్ ఇయర్లో ఉన్న, ఫోర్త్ ఇయర్ ఉన్న, ఎగ్జిట్ అయిపోబోతున్నా కూడా ఈ ఎటికెట్స్ నీకు చాలా ముఖ్యం. ఇది పర్సనల్ ఎక్స్పీరియన్స్ నుంచి వస్తుంది, కానీ బుక్స్ లో ఉండదు. ఇవన్నీ ఎవరో పుస్తకాల్లో రాయిరా, పర్సనల్ ఎక్స్పీరియన్స్. మన పేరెంట్స్ జనరేషన్ వేరే కాబట్టి వాళ్ళు కూడా మనకు నేర్పించారు. సో ఈ పర్టికులర్ ఎటికెట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మనం చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. మన కాలేజ్ లైఫ్ను మ్యాక్సిమైజ్ చేయడానికి, కాలేజ్ లైఫ్ను ఎంజాయ్ చేయడానికి, ప్రొడక్టివ్గా ఉంచడానికి, ఎగ్జామ్లో పాస్ అయిపోవడానికి, అట్ ద సేమ్ టైమ్ విత్ దోస్ గర్ల్ ఫ్రెండ్స్ అండ్ క్రషెస్ ఇవన్నీ ఉండ కూడా దాన్ని కూడా మ్యాక్సిమైజ్ చేయడానికి దిస్ ఫైవ్ రూల్స్, దిస్ ఫైవ్ ఎటికెట్స్ విల్ హెల్ప్ యూ. సో లేట్ ఎందుకు, వి షుడ్ డైరెక్ట్లీ గెట్ రైట్ హ్యాండ్. నంబర్ ఫైవ్, ప్రతి కాలేజ్లో ఒక అన్స్పోకెన్ రూల్ ఉంటుంది, టు స్ప్లిట్ యువర్ బిల్స్. నీ డబ్బులు అనవసరంగా వేరే వాళ్ళ మీద ఖర్చు పెట్టద్దు, వేరే వాళ్ళ రూపాయి నువ్వు తినద్దు. దీన్ని నేను ఎందుకంటే హార్ష్గా చెప్తున్నాను అంటే, దీన్ని ఎలా క్లీన్గా చెప్పాలి కూడా నెక్స్ట్ స్టెప్స్లో ఉంటుంది. బట్ మనీ మేనేజ్మెంట్ అనేది ఈ లెవెల్ నుంచే, ఈ స్టేజ్ నుంచే నువ్వు నేర్చుకోవాలి యాజ్ ఎ కాలేజ్ స్టూడెంట్. ఎందుకంటే తర్వాత వరల్డ్ నీకు చాలా క్రూయల్గా నేర్పిస్తుంది. సో ఇఫ్ యూ డోంట్ వాంట్ టు లెర్న్ ద హార్డ్ వే, లెర్న్ ద ఈజీ వే. నీ ఫ్రెండ్స్తో, నీ గ్రూప్తో, నీ చుట్టూ ఉండే వాళ్ళతో, కాలేజ్లో నీ ఎక్వైంటెన్సెస్తో, నీ క్లాస్మేట్స్తో, నీ బ్యాచ్మేట్స్తో, ఇవాళ బయటకు వెళ్ళి క్యాంటీన్కి వెళ్ళి కూర్చున్నప్పుడు అక్కడ కూడా ఇఫ్ యూఆర్ డూయింగ్ స్మార్ట్ వర్క్ విత్ యువర్ మనీ, ఎందుకంటే టెక్నికల్లీ అది నీ మనీ కాదు, అన్లెస్ యూఆర్ డూయింగ్ సమ్ ఫ్రీలాన్సింగ్ చేస్తే ఇంకా నీకు ఎక్కువ ఇది ఉంటుంది, నీకు ఎక్కువ బాధ్యత ఉంటుంది. ఫ్రీలాన్సింగ్ చేయకుండా ఇఫ్ యువర్ పేరెంట్స్ ఆర్ గివింగ్ యూ దట్ పాకెట్ మనీ, నువ్వు కొంచెం లైట్గా తీసుకోవచ్చు, దాని నుంచి బయటకు రా. పాయింట్ అది నంబర్ ఫైవ్. నంబర్ ఫోర్ ఇస్ డైవర్స్ అవుట్ఫిట్స్. నువ్వు ఏ రకమైన అవుట్ఫిట్స్ అయినా పుల్ ఆఫ్ చేయగలగడానికి కాలేజ్ ఇస్ ఎ గుడ్ ప్లేస్. అఫ్ కోర్స్ నీ కాలేజ్లో ఇదే వద్దు అదే వద్దు అంటే నన్ను అడగదు, నాకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. బట్ కొన్ని కాలేజెస్ ఉంటాయి వేర్ యు ఆర్ ఫ్రీ టు వేర్ వాట్ ఎవర్ యూ వాంట్, అలాంటి కాలేజెస్ చదివితే మాత్రం దాన్ని మాక్సిమైజ్ చేయి. ఒకవేళ నీకు స్ట్రిక్ట్ కాలేజ్ ఉంటే ఈవినింగ్ టైమ్స్ బయటకు వెళ్ళేటప్పుడు, ఫ్రెండ్స్ అలా చుట్టేటప్పుడు, మూవీస్కి వెళ్ళేటప్పుడు, పార్టీస్కి వెళ్ళేటప్పుడు, హౌస్ పార్టీస్కి వెళ్ళేటప్పుడు యూజ్ ఇట్. రకరకాల అవుట్ఫిట్స్ చేయి, నీ ఫ్యాషన్ సెన్స్ నువ్వే ఎక్స్ప్లోర్ చేయి అండ్ కుమ్మే లైఫ్ని. మన అవుట్ఫిట్సే మనకు ఒక కాన్ఫిడెన్స్ని ఇస్తాయి. అందుకే అంటే ఫ్యాషన్ అనేది ఒక ఇంటిగ్రల్ పార్ట్లో ఉండాలి నీ కాలేజ్ లైఫ్లో. నంబర్ త్రీ, అవతల నేను జడ్జ్ చేస్తాననే భయం నుంచి బయటకు వచ్చి డ్రాప్ అండ్ జంప్ ఇన్ టు ఎవ్రీథింగ్. కో కరిక్యులర్స్, అకాడమిక్స్, ల్యాబ్స్, రిలేషన్షిప్స్ దేన్ని వదలక. ఎందుకంటే ఈ నాలుగు గేళ్లలో నువ్వు నేర్చుకునేది ఇన్ టర్మ్స్ ఆఫ్ పీపుల్, కలిసేది జనాలతో, మింగిల్ అయ్యేది వాళ్ళతో, మాట్లాడేది రకరకాల పీపుల్ని, ఒక శాంపుల్ గ్రూప్లాగా కాలేజ్ పెట్టి నీ మీద అంత స్ట్రెస్ పెట్టకుండా లైట్గా వదులుతుంది. అలాంటి లైఫ్ నువ్వు ఎలా వాడాలి? కుమ్మేయాలి. హాస్టల్ రూమ్లో దిండేసుకొని, దుప్పటి కప్పుకొని, నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేసి చూడాలంటే అది లిటరలీ వేస్ట్. ఈ మాత్రం దాన్ని కాలేజ్ అవసరం, నువ్వు బయట హ్యాపీగా ఓపెన్ యూనివర్సిటీలో కూడా చేయొచ్చు. బట్ కాలేజ్లోకి ఎందుకు చేరావు అది తెలుసుకో. నిన్నే స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్ అండ్ స్టార్ట్ లెర్నింగ్, నీకు నువ్వు పరిచయం అవుతావు. నంబర్ ఫోర్, ఫోర్ కాదు త్రీ. ఇప్పుడు పాయింట్ నెంబర్ టూ, లాంగ్వేజ్ మీద పట్టు సంపాదించు. ఇక్కడ క్యాచ్ ఏంటంటే నేను మాట్లాడేది ఇంగ్లీష్ గురించి కాదు, మన తెలుగు గురించి అండ్ వేరే రీజనల్ లాంగ్వేజెస్ గురించి. ఆలోచించు, నువ్వు ఒక మంచి కాలేజ్ చదువుతుంటే కేరళ వాడు ఉంటాడు, కర్ణాటక వాడు ఉంటాడు, తమిళనాడు వాడు ఉంటాడు, హిందీ వాడు ఉంటాడు, కశ్మీర్ వాడు ఉంటాడు. ఏ జూడ్ అందరే నా నల్లా, ఏ జూడ్ అందరే నా వెళ్ళరు, బయట కంట్రీస్ నుంచి వస్తారు, మ్యాక్సిమం లాగే. స్టార్ట్ లెర్నింగ్ ద లాంగ్వేజెస్ అండ్ జనాలతో బిహేవ్ చేసేటప్పుడు చాలా ఫ్రెండ్లీగా బిహేవ్ చేస్తూ, వాళ్ళ భాషని గౌరవిస్తూ, వాళ్ళ భాష నుంచి ఎంత మ్యాక్సిమం వీలైతే అంత నేర్చుకో. మల్టీ లింగ్వల్ పర్సన్గా ఉండడం అనేటిది ఈ పర్టికులర్ డే అండ్ ఏజ్లో అదొక అడిషనల్, మనకు ఒక షీల్డ్ ఉన్నట్టు, ఒక అడిషనల్ వెపన్ ఉన్నట్టు. సో దానిని వదలకు, స్టార్ట్ ఇంటరాక్టింగ్ విత్ పీపుల్. ఈ ఎటికెట్ ఏంటంటే, నువ్వు ఎంత వెల్ బిహేవ్డ్గా ఉంటే వేరే కల్చర్స్ వల్ల నీకు అంత రెస్పాండ్ అవుతారు. నువ్వు ఎంత ఓపెన్ మైండెడ్గా ఉంటే, క్లోజ్ మైండెడ్గా ఉండి, నేను పెరిగినదే ప్రపంచం, నేను చూసిందే లోకం అనుకున్నట్టు నువ్వు ఉంటే వేరే వాళ్ళని అంత ఇంటరాక్ట్ అవ్వరు. ఫైనల్లీ నెంబర్ వన్, దిస్ ఎటికెట్ ఇస్ టు బి ఫియర్లెస్. రూడ్గా ఉండమని కాదు, రెబెల్లా ఉండమని కాదు, కాదు భయం లేకుండా ఉండు. నువ్వు ఎంత భయపడితే అంత భయపడతారు, నువ్వు ఎంత తొక్కించుకుంటే అంత తొక్కుతారు కాలేజీల్లో. అది ప్రొఫెసర్స్ అవనివ్వండి, స్టూడెంట్స్ అవనివ్వండి, నీకెంత నీ మీద నమ్మకం ఉండి, ఎంత ఫియర్లెస్గా నువ్వు ఉండి, నువ్వు పెట్టాల్సిన పాయింట్ ఒక గ్రూప్లో కానీ, ఇండివిజువల్ కానీ, వన్ ఆన్ వన్లో కానీ అంత పర్ఫెక్ట్గా ప్రాపర్గా పెడితే నీకు నువ్వు పరిచయం అవుతావు. యు నో దట్ కైండ్ ఆఫ్ క్లారిటీ ఆఫ్ థాట్ నీకుంటే ఎవడు నిన్ను ఎక్కలేడు. లైఫ్లో ఒక్కటే ఉండాలి ఫిలాసఫీ, మనకన్నా ఎవడు తక్కువ కాదు, మనకన్నా ఎవడు ఎక్కువ కాదు. విఆర్ ఆల్ ఈక్వల్. మాట్లాడే మాటలు కానీ, నీ ఎక్స్ప్రెషన్ కానీ, నీ ఎక్స్ప్రెషన్ ఆఫ్ థాట్ కానీ అలా ఉండేలా చూసుకో. కాలేజ్ ఇది నీకు నేర్పిస్తుంది, కాలేజ్లో ఇలా ఉండు. నువ్వు కాలేజ్లో ఇది పర్ఫెక్ట్గా ఉండగలిగితే కాలేజ్ బయట నువ్వు అడుగు పెట్టిన తర్వాత
బయట జనాలతో మాట్లాడుతున్నప్పుడు, నీ సబార్డినేట్స్తో మాట్లాడుతున్నప్పుడు, నీకన్నా పై వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఒకేలా మాట్లాడతావు. దట్ ఈస్ రిక్వైర్డ్ ఇన్ టుడేస్ డే అండ్ ఏజ్. నువ్వు కాలేజ్లో అది నేర్చుకో, కాలేజ్లో అలా బిహేవ్ చేయి. ఫైనల్ థాట్ ఆఫ్ ద డే ఒకటే, ఒక షార్ట్ కూడా చేసేది దీని మీద, సుబ్బారావు కథ. బీ ద సెకండ్ సుబ్బారావు, డోంట్ బీ ద ఫస్ట్ సుబ్బారావు. కాలేజ్ లైఫ్ని 100% క్యాప్చర్ చేయి. అండ్ నీ లైఫ్, లైఫ్ స్టైల్, ఫ్యాషన్, గ్రూమింగ్, యువర్ గ్రోత్ యాజ్ అన్ ఇండివిజువల్ నా రెస్పాన్సిబిలిటీ, బికాస్ యూ నో దట్ యూ మీన్ ద వరల్డ్ టు. అడియోస్. Thank you.